అంతగా నెక్కుంటుందా బాబు, పోర్టబిలిటీ పెట్టిన కాడికెళ్ళి ఎవడెక్కడ తీసుకున్నా ఇస్తున్నారు. లేదు నీకు తెలియాలి, నీకు అర్థం కాలేదు చెప్పాడు. దేశాన్ని పోర్టబిలిటీ అంటేనే ఎవడైనా ఎక్కడైనా తీసుకోవచ్చాను కదా. లే ఇంతమంది లేదా బాబు, పోర్టబిలిటీ ఉన్నప్పుడు పెట్టినప్పుడే అది తీసేసింది. అది అది ఓల్డ్ ఇష్యూ, నీకు నీకు వచ్చిన అడగదా చెప్పాడు. ఏంటండి అర్థం కాలే ప్లీజ్. వాడిని అన్ని 100% తీసుకున్నాము, ఒక్కొక్క చోట 130 మందిని పట్టుకొచ్చినాం. ఒక కొత్తగూడెం అంత 200 మందిని పట్టుకున్నారు ఆల్మోస్ట్. ఒక కొత్తగూడెం హాస్పిటల్లో ఉన్నారు, ఆ దరిద్రుడు ఆంధ్ర కూడా వేయించాడు పెళ్లిలకు, వాళ్ళకు కూడా ఇచ్చాం ఆ గవర్నమెంట్ కూడా. మేము 100% ఫీ ఇస్తున్నాం కదనండి, మళ్ళీ అట్లాంటివి మేము 12 ఫీ ఇస్తున్నాం కదా. ఇంకా 5 అడిగినోడు ఇవాడు ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా? ఇనే ఇదే ఇను క్వశ్చన్ అడిగేస్తే మా జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రాలు అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పవలసి వస్తుంది కదా. సారీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే, స్టేట్ గవర్నమెంట్ వేరే ఉంటుందా? ప్రజలకు కావాలి రేషన్ ఈ టైంలో. మేము 12 ప్రకటించినాము, వాళ్ళు మాకన్నా 2 తక్కువ ప్రకటించిన అంటే వాళ్ళు తక్కువ అన్నట్ట. ఇదేం బేసిస్ అలా, ఇవన్నీ చిల్లర రాజకీయాలు. వెరీ సారీ, ప్రభుత్వం అంటే ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది, మొత్తం కలిపి ఇస్తాం కదా. దానికి ఎందుకైనా అర్థం కాదు చిల్లర రాజకీయ ఈ శవాల మీద పేలాలే వద్దంటున్నాను నేను. ఏం మనం ఏం సిచ్యువేషన్లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీళ్ళ చిల్లర రాజకీయాలు ఏంటండి? ప్రజలకు అవసరమైన రేషన్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తన వంతు పాత్ర తాను చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మా దగ్గర డబ్బులు నిండుకుంటాయి, ఏం చేస్తాం? విత్ఇన్ ఏ సెకండ్ లిఫ్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ చెప్తాం, ఆర్బీఐ గవర్నర్ మాట్లాడతాం, మాకు 10,000 కోట్లు ఓడి కావాలని అడుగుతాం, తీసుకుంటాం. ప్రజలను చంపుకోం కదా. సో సమయ సందర్భాలను బట్టి, పరిస్థితిని బట్టి, పరిస్థితి యొక్క సంక్లిష్టతను బట్టి, పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి అందరం కోఆర్డినేటర్గా పనిచేస్తాం. నేను ప్రైమ్ మినిస్టర్ నాతో మాట్లాడేందుకు మేము పరాస్ మాట్లాడి మాట్లాడినాము. అవసరం పడితే నేను ఫోన్ చేసినా మీకు చెప్తామా? ప్రతిరోజు మాట్లాడుకున్నాం చెప్పాం కదా. నేను కూడా మాట్లాడను 2 సార్లు. అవసరాలను బట్టి చేస్తాం. మందులు అవసరం ఉంటాయి, ఇంకోటి అవసరం ఉంటాయి, ఈ వెంటిలేటర్స్ అవసరం ఉంటాయి. ఓ రాష్ట్రంలో ఎక్కువ కావచ్చు సమస్య, ఓ రాష్ట్రంలో తక్కువ కావచ్చు, అన్నీ కలిపి చేస్తాం. విశాలమైన భారతవనంలో సి ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ పార్ట్నర్స్ ఆఫ్ బిగ్గెస్ట్ ఎకానమీ. వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. తమిళనాడులో సునామీ వచ్చింది, వర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ టెలింగ్. ఐ వాజ్ లేబర్ యూనియన్ లేబర్ మినిస్టర్, నాకు ఎవ్వరు చెప్పలే. నేను సుమోటో డెసిషన్ తీసుకొని 300 మంది డాక్టర్లను 2 స్పెషల్ ఫ్లైట్లు పెట్టి దాదాపు 50,000 బర్త్ మెడిసిన్స్ ఇచ్చి పంపించాను. నన్ను ప్రైమ్ మినిస్టర్ అభినందించాడు, యువర్ టేకన్ ఎ గుడ్ స్టెప్ అని చెప్పి. ఇవన్నీ బయట డబ్బా కొట్టుకుంటామండి. ఒక విపత్తు వస్తే దేశంలో యావత్తు దేశం ఒకటే కొట్లాడతాం. సమస్య తీవ్రత ఒక కాకుండా అది చేస్తాం. దీనిలో కూడా పిన్ఫిక్స్లు పెట్టి కేంద్రము రాష్ట్రం ఇదేం దిక్కుమాలనే ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. సారీ అది బయోమెట్రిక్లో హేరాపేరు కాకుండా దొంగతనం చేయకుండా పెట్టాం. ఎక్కడ నేను మొన్ననే చెప్పాను, నేను ఏ గ్రామంలో పెద్ద మనుషులు ఆ గ్రామానికి కథానాయకులు కావాలని. చిన్న విషయం అది, ఫ్రీగానే ఇస్తున్నాం. దీనిలో కూడా దొంగలు పడితే ఆ దొంగలు కూడా కరోనా తగులుతుంది కాబట్టి ఆ బయోమెట్రిక్ లేకుండానే పంపిణీ చేసుకొని మంచిగా సర్పంచ్ కర్ర పట్టుకొని గీత గీసి నిలుచున్నాడు. డీలర్ షాప్లో నిలుచున్నారు దొంగతనం జరగకుండా. ఏ ఊరు సర్పంచ్ ఆ ఊరు కథానాయకుడు అయితే ఈ చిల్లర దందాలు ఉండయి. ఆ బయోమెట్రిక్ లేకుండానే బియ్యం పంపిణీ చేసుకోండి. ఎవరు వద్దంటున్నారు?